మీ దృష్టిదోషం కాదమ్మా. ముస్టెత్తుకు లేని సాక్షాత్తు మీ మనవడే, వాడిని అడ్డు పెట్టుకు బతుకుతోంది స్వయానం నామేనలుడే. వాడేదో పిచ్చివాడు పక్షతాడు కడితే అదే తాళి బొట్టనుకుని మురిసిపోతోంది మీ కోడల పిల్ల. ఇదేమన్నా గతగలాట? ఇతను వివాహం నా మటుకు నాకు మా ఊళ్ళో తలనీరాలు ఇచ్చేసి తిరుగుతున్నట్టుగా ఉంది. మరి ఇక్కడ మీకెలా ఉందో కానీ లంకంత కొంప, నౌకర్లు, చాకర్లు, కోట్ల ఆస్తి, వీటన్నిటికీ ఏకైక వారసుడు నష్ట నడి రోడ్డున దేహీ అంటూ ముష్టెత్తుకోవడం, అది మీ కంటపడ్డం. రామరామ రామరామ వద్దు, పగవాడి కూడా నరక వద్దు. బాబుగారి కణత్వ స్థానం బలంగా ఉంది కాబట్టి మీరింకా ప్రాణవాయువు పిలుస్తూ తట్టుకు నిలబడ్డారు. నేనైతే ఎప్పుడో కోదట్లో కొట్టుకుపోయేవాడిని. ఏం తట్టుకోవడమో ఏవో, నన్ను ఇలా బ్రతికించి ఇంకా చంపుతున్నాడు ఆ దేవుడు. చచ్చకూడదమ్మా, చచ్చకూడదు. మీలాంటి మహా ఇల్లారు చచ్చకూడదు. మీ మనవాడిని మీ ఇంటికి తీసుకొచ్చే పూజ నాది. బాబుగారి కాసేపు కళ్ళు మూసుకుని చేతికి ఉంగులేదనుకుని ఓ దశ సహస్రం నా బకెట్లో పారిస్తే మీ కోడలు మీ ఇంట్లో, మీ మనవడు మీ నట్టింట్లో, మా మనవడు మా సావిట్లో. గురువయ్య గారంటే మీరేనా? ఆహా చిత్తం, నా ప్రతిభ తమదాకా పాకిందంటే చిత్తం నేనేనండి. రాజ్యం ఇక మీరు వెళ్ళండి అమ్మా. బాబుగారికి అంతా అర్థమైపోయింది, వారికి మనవడే కదా, పని అయిపోయినట్టే. ఎంత కావాలన్నారు? ఎంతండి? దశ సహస్రం, 10,000. అమ్మా ప్రస్తుతానికి 5,000 చాలా? చిత్తం చాలా కక్కలేదు. పళ్ళు ఇంకా రాలా?